జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తాయి. దేవాది దేవుడిని యేసు క్రీస్తు దేవుని వాక్యం విందమ్మా. భూమి ఆకాశము కలగజేసిన ప్రభు యేసు క్రీస్తు బోధ విందమ్మా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుంచి, బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం, మొదటి కోరింథీ పత్రిక 11:1. అపొస్తలుడైన పౌలు గారు, యేసు ప్రభు సావకుడైన పౌలు గారు చెప్తున్న మాట, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకునండి అని బోధించి, భూలోకములు ఈరోజు బ్రతుకున్న సావకులకిని, సువార్త కలిగిను బ్రతుకున్న స్త్రీలకును, బతుకున్న పురుషులకును, ఈరోజు బతుకున్న భూమి మీద ఉన్న మనుషులకు అపొస్తలుడైన పౌలు గారు బోధించి ఏమంటున్నాడు? మొదటి కొరింథీ 11:1, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారముగా, నేను క్రీస్తుని, యేసుక్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోమని సాక్ష్యం చెప్పాను. దేవునికి మహిమ కలనిగాక. భూలోకంలో బ్రతుకున్న సావకులారా, ఇలాంటి సాక్ష్యం ఉందా? ఇలాగ బోధ చేయగలవా? భూమి మీద బతుకున్న సావకుడు, నాతోటి జతపని వారు, సువార్తికులు, సావకులు, పెద్ద పెద్ద పాస్తలమని గర్వపడుతున్న మనుషులు, సావకులు, మారు మనుషు పొందండి. వస్తుడనే పౌలెట్టాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారముగా మీరు నా లెక్క నడుచుకునండి, నా లెక్క బ్రతకండి, నా లెక్క జీవించండి, నా లెక్క క్రీస్తుని మహిమపరచండి, నా లెక్క క్రీస్తుని ఘనపరచండి, నేను క్రీస్తు సావకుడిగా జీవించానని చెప్తున్నాడు ప్రపంచంలో ఉన్న సావకులకి. ఏ సావకునికి సాక్ష్యం లేదండి భూమి మీద. పెద్ద సావకులము, ధనవంత సావకులము, ఆస్తిపరులమైన సావకులము అని యేసు ప్రభు పేరు చెప్పి, యేసు ప్రభు సావకులం అని పేరు చెప్పి ఆస్తులు సంపాదిస్తున్న సావకులారా, మారు మనసు పొందండి. కనుక ఏం సాక్ష్యం ఉంది చెప్పండి? ప్రభునేసుక్రీస్తు గురించి చెప్తున్నావా? యేసుక్రీస్తు దేవుని జన్మ గురించి చెప్పాలి, యేసుక్రీస్తు దేవుని మరణం గురించి చెప్పాలి, యేసుక్రీస్తు దేవుని పునరుత్థానం గురించి చెప్పాలి, యేసుక్రీస్తు దేవుని రెండవ రేఖడ రానయ్యన్నాడని చెప్పాలి. కానీ మనుషులు ఏవో గలిబిలి చెప్తున్నారండి. ప్రవచనాలు చెప్తాము, టచ్ దయలు నిలగొడతాము, టచ్ వ్యాధులు నిలగొడతాము, పేరు పెట్టి పిలుచడము, గలిబిలి 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 చేసి ఉన్న విశ్వాసులను అవిశ్వాసులు చేస్తున్నారండి సావకులు. ఏమైనా న్యాయంగా ఉందో చెప్పండి. గందరగోళం చేస్తున్నారు, పేరు పెట్టి పిలుచడము, ఇట్లా చేయడం, అట్ట చేయడము. ఎవరు చెప్పండి ఇవన్నీ? ప్రభునేసుక్రీస్తు చేసిన సూచ్యక్రియల గురించి బోధించండి, ప్రభునేసుక్రీస్తు చేసిన అద్భుతాల గురించి బోధించండి, ప్రభునేసుక్రీస్తు చేసిన స్వస్థతల గురించి ప్రజలకు బోధించండి. కానీ గలిబిలి 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 చేసి, గందరగోళం చేసి విశ్వాసులను అవిశ్వాసులు చేయకండి. సావకులారా, మారు మనసు పొందండి. ప్రభునేసుక్రీస్తు త్వరగా రానిచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు సువార్తను ప్రకటించండి. ఇంటిటి సువార్త, ఈది సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు దేవుని గురించి ప్రకటించండి. కనుక దేవుని సేవకుడైన రెవరెండ్ జిఏషప్ గారు ఐజాలో ఉంటాడు, ఐజా ఫీల్డ్ చైర్మన్ గారు ఉంటారు. ఆయన గొప్ప సేవకుడు, ప్రార్థన పరుడు. ఆయన నన్ను వెంబడేసుకొని సువార్త ఎట్ట చేయాలి, సువార్త ఎట్ట ప్రకటించాలి, దేవుని సేవ ఎట్ట చేయాలి, దేవుని సువార్త ఎట్ట చేయాలి, దేవుని సేవ కొరకు సేవకుడికి ఎట్లా బ్రతకాలని నాకు ప్రార్థన పాటలు వాక్యం నేర్పించి గ్రామ గ్రామాలు తిప్పాడండి సువార్తకి. కరపత్రికలు పంచుకుంటూ గొర్రెలు కాస్తోళ్ళకి, బర్రెలు కాస్తోళ్ళకి, నడుచుకుంటూ పోయే తోళ్ళకి ఇంటిటి సువార్త, ఈది సువార్త రకరకాలుగా నాయన్ని రెవరెండు జిఏషే పాస్ట్ గారు ఐజాల్ ఉంటాడు, ఫీల్డ్ చైర్మన్గా. ఆయన నన్ను వెంబడేసుకొని తిప్పి సువార్త ఎట్ట చేయాలి, సేవ ఎట్ట చేయాలి, యేసు ప్రభు సావకుడికి ఎట్లా బ్రతకాలని నేర్పించాడు. దేవునికి మహిమ కలనిగాక. నేను అలాగనే సేవ చేశానండి, అలాగనే సువార్తను ప్రకటిస్తూ, అలాగనే సేవ చేస్తూ ప్రభునేసుక్రీస్తు దేవుని కృపను బట్టి, యేసు ప్రభు దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి భూత్పూర్ మండలము మొత్తం సువార్త చేశానండి. గన్పూర్ మండలం అంతా కూడా సువార్త చేశానండి. ఈరోజు ఎవరైనా యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభుని ఆరాధిస్తున్న మనుషులు, స్త్రీలు పురుషులు గన్పూర్ మండలం ఉన్నా,
నా ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నారు. భూత్పురు మండలి ఎవరైనా యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు ఈరోజు అంటే నా ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నారు. రెండు మండలాల్లో నేను సువార్తను ప్రకటించాను. యేసుక్రీస్తు దేవుని సువార్తను ప్రకటించి బాప్తిస్మాలు ఇచ్చాను. అపొస్తలుడైన పౌలు గారు అన్నాడు, తిమోతి సువార్త వలన నేను నిన్ను కంటిని అన్నాడు. నేను కూడా ప్రసన్న వేదన పడి ఆత్మలు కన్నాను, కానీ ఆస్తులను సంపాదించడానికి సవకు రాలా, డబ్బు సంపాదించడానికి రాలా. భూమి మీద నాలక సవ చేసి బ్రతకండి ఎవరైనా ఈరోజు బతుకున్న సవకులు. గజం భూమి లేకుండా బతుకుతున్నాయండి, 35 సంవత్సరాల సేవలుండి తొలము బంగారు లేకుండా బతుకుతున్నాయండి, 2,000 బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా బతుకుతున్నాయండి. యేసు ప్రభు సావకుడిగా, యేసు ప్రభు మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఆకాశ పక్షులు ఎలాగ ఆధారపడ్డావో అలాగా పోషణ జరుగుతుంది. నా దగ్గర ఆస్తి లేదు, డబ్బు లేదు, కారు లేవు, బైక్ లేవు, బంగ్లా లేవు. 35 సంవత్సరాలు ప్రభునేసుక్రీస్తు సావకుడిగా బ్రతుకుతున్నా, ప్రభునేసుక్రీస్తు సువార్తకుడిగా బతుకుతున్నా. డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, బంగ్లాలు సంపాదించడానికి యేసు ప్రభు సావకు నేను రాలేదండి. ప్రభునేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి 3 సార్లు దెబ్బలు తిన్న సువార్త ప్రకటించకూడదు, యేసుక్రీస్తు దేవుడని బోధించకూడదని 3 సార్లు ఈడ్చిడిచి నన్ను కొట్టారని. క్రీస్తు సువార్త కొరకు నేను దెబ్బలు తిన్న, తప్పు చేసి అప్పులు చేసి దెబ్బలు తినలా, యేసు ప్రభు సువార్త కొరకు దెబ్బలు తిన్నా. అపొస్తలుడైన పౌలు గారు ప్రభునేసుక్రీస్తు సువార్త పరిచర్య కొరకు 5 సార్లు దెబ్బలు తిన్నాడు. దేవునికి మహిమ కలిగినగాక అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మొదట కొరింథీ పత్రిక 11:1 వచ్చి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. ఈరోజు భూమి మీద బతుకున్న సావకులారా, పాస్టర్లారా, సువార్తకులారా, నాలక బతకండి. ఛాలెంజ్ చేస్తున్నా నేను భూమి మీద బతుకున్న సావకులకి, నాలక సేవ చేయండి, నాలక సాక్ష్యం కలిగి బతకండి, నాలక సాక్ష్యాన్ని సంపాదించండి, సాక్ష్యాన్ని పోగొట్టుకోకండి, సాక్ష్యాన్ని కూలగట్టి యేసుక్రీస్తు దేవుని నామాన్ని అవమానపరచకండి, యేసుక్రీస్తు నామాన్ని గణపరచండి. కానీ యేసు ప్రభు నామము సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా, విశ్వాసుల ద్వారా అన్న జనుల మధ్యన అవమానకరము జరుగుతుందండి. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, ఎక్కిరిస్తున్నారండి, ఎక్కిరిస్తున్నారు. చాలామంది వేలని చూస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారా, ఫేస్బుక్లలో చూస్తున్నారా, ఎంత అవమానము జరుగుతుంది. సేవకులారా, సువార్తికులారా, క్రైస్తవులారా, క్రైస్తవ నేతలారా, అందరు కూడా మారు మనస్సు పొంది ప్రభునేసుక్రీస్తు బిడ్డలుగా బ్రతకండి, విశ్వాసులుగా బ్రతకండి, క్రైస్తవులుగా బ్రతికి క్రీస్తుని కనపరచండి. దేవునికి మహిమ కలిగినగాక చాలామంది మేము పెద్ద పాస్టర్లము, పెద్ద సావకులమని సూట్ వేసుకుంటే, బూట్ వేసుకుంటే, పెద్ద కారు తీసుకుని వస్తే పెద్ద సావకుడు అనుకుంటారని. చాలామంది అప్పు సప్పు చేసి కాలు కొట్టినారని సావకులు, కట్టలేక 35 తిప్పలు పడుతున్నారు. ఏమవసరమ్మా, సూట్ వేసుకున్నాలా, బూట్ వేసుకున్నా, టై కట్టుకున్నాలా? ఇప్పుడు ఏమన్నా ఆలోచన ఉందండి, హోటల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సూట్లు వేస్తున్నారు. ఇప్పుడు హోటల్లో పనిచేసే తలశములు, హోటల్లో పనిచేసే వారు సర్వెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని హోటళ్ళలో సూట్లు వేస్తున్నారు, స్టైల్గా ఉండాలి, నీట్గా ఉండడానికి. హోటళ్ళలో సూట్ బూట్ వేసుకున్న వానికి, నీకు నాకు సేవకులకి ఏమైనా తేడా ఉందా? డిఫరెన్స్ నీ డ్రెస్ వలన కాదు, నువ్వు వేసుకునే కలర్ వలన కాదు, నువ్వు తెచ్చుకునే కారు వలన కాదు, నీ సాక్ష్యం బాగుండాలి. సావకుడు యేసుక్రీస్తు దేవుని సావకుడండి, యేసుక్రీస్తు దేవుని సువార్తికుడని ప్రజలు మన ప్రవర్తన చూసి, మాటను చూసి, నడకను చూసి, క్రియలు బట్టి గమనించాలి. ఎట్లా? పేతూరు గారు, యేసు ప్రభు శిష్యుడనే పేతూరు, ఆయన పేతురు యేసు ప్రభు సావకుడు, యేసు ప్రభు శిష్యుడనే పేతురు ఒక చలిమంట కాచుకున్న దగ్గర వచ్చినప్పుడు ఒక చిన్న బిడ్డ పేతురు తన మాటలను బట్టి, పేతురు పలికిన మాటలు బట్టి, తన మాటలను బట్టి గమనించింది. నీ మాటలు చెప్తున్న పేతురును పేతురు అనలేదు, సారీ, నువ్వు మాటలు చెప్తున్నావు యేసు ప్రభు శిష్యుడవే, నీ మాటను బట్టి చెప్తున్నా, నీ మాటలు నీ పలుకులే చెప్తున్నావు నువ్వు యేసు ప్రభు శిష్యుడవని మాటలు బట్టి గుర్తుపట్టిందండి పేతురుని, యేసు ప్రభు శిష్యుడవని. కనుక సావకులారా, సావకుల యేషాలు వేయకండి,
సేవకు వేషాలు వేయకండి, వేషధారణ వేషాలేకండి. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? తెల్ల టంగిలు వేసుకొని నీళ్లు టంగిలు వేసుకున్న వారిని సున్నం కట్టిన సమాధి వల ఉన్నావు నువ్వు అన్నాడు. సేవకులు ఏమన్నాడు? మీరు పైన గొర్రె సర్వము ధరించుకున్నారు, లోపల తోడేలు స్వభావం కలిగిన వారు అన్నారు. ఎవరితోనన్నాడు? సేవకులు, మొత్తం సేవకులు అన్నారు. గొప్ప సేవకులు, ధర్మశాస్త్ర బోధకులతో యేసు ప్రభు అన్నాడు. చూస్తున్నారా? వేషాలు కాదు వేయాల్సింది, డ్రెస్సులు కాదు వేయాల్సింది, కలర్స్ కాదు వేయాల్సింది. దేవుని సేవకుడు, ప్రభునేసుక్రీస్తు సేవకుడు, ప్రభునేసుక్రీస్తు దాసుడని నీవు నేను జీవిస్తున్న జీవితం ద్వారా గుర్తుపట్టాలి. అపొస్తలుడైన పౌలు గారు సాక్ష్యం చెప్పారు, విన్నావా? అపొస్తలుడైన పౌలు గారు సాక్ష్యం, 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకునండి. అంటే నా లెక్క జీవించండి, నా లెక్క బ్రతకండి, నా లెక్క ప్రవర్తించండి, నా లెక్క క్రీస్తు కొరకు బ్రతకండి అని అపొస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన సంఘ సభ్యులకి, భూలోకంలో బ్రతుకున్న మనుషులకు బోధించండి. దేవునికి మహిమ కలిగాక. ఈరోజు సేవకులకు సాక్ష్యం లేదండి, సేవకురాలకు సాక్ష్యం లేదండి. డబ్బు 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 సంపాదించాలని డబ్బు మోజు మీద పడ్డారు సేవకులు, సేవకురాళ్ళు. ఎన్ని తప్పులను కానీ, ఎన్ని అబద్ధాలను కానీ, ఎన్ని మోసాలను కానీ చేయరాని కార్యక్రమాలు చేసి ఆస్తులు సంపాదించడానికి చేస్తున్నారండి. ప్రభునేశ్వరుడు, ధనవంతుడు పరలోక రాజ్యము చేరనే చేరడు. అందుకు నేను డబ్బు కోసం మోజుకు పోలేదండి. డబ్బు సంపాదించాలి, ఆస్తు సంపాదించాలి, పిల్లలకి ఇల్లు సంపాదించాలి, పిల్లలకి కారు సంపాదించాలి, బంగ్లు సంపాదించాలి, ప్లాట్ సంపాదించాలి. ఇదేం సేవండి సావకులు? ఇది భూమి మీద బతుకున్న సావకులు, 12 మంది శిష్యులు యేసు ప్రభు సేవకులు ఏమన్నా సంపాదించారా? దేవుడు మమ్మల్ని దీవించే దీవించి అంటున్నారు. వాక్యం చదువుతున్నారా? లూకు సువార్త 24:49-50 చదవండి. యేసు ప్రభు డైరెక్ట్ శిష్యులను నెత్తిన మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించను, ఆకాశానికి ఎత్తబడక మునుపు చేతులు పెట్టి ఆశీర్వదించాడు. యేసు ప్రభు శిష్యులకి ఆస్తులు ఉన్నాయి, మరి లేవే? ఆస్తులుంటే, బంగులుంటే, కార్లుంటే, డబ్బు ఉంటే సేవకులు? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, దేవుడు మమ్మల్ని దీవించాడు అబ్రహాము లెక్క అని గర్వపడుతున్నారు, అతిశయపడుతున్నారు, ఉప్పొంగుతున్నారు సేవకులు. ఏమైనా న్యాయంగా చెప్పండి. ప్రభునేసుక్రీస్తు దేవుడు త్వరగా రానిచ్చున్నాడు. అన్నిలకి ఆస్తులు, డబ్బులు, కార్లు, బంగ్లు లేవా? యేసు ప్రభు పేరు తలవరు, యేసు ప్రభుని ప్రార్థించరు, యేసు ప్రభుని ఆరాధించరు, యేసు ప్రభు పేరు ఉచ్చరించరు. మరి వాళ్ళకి మనకంటే ఆస్తులు, డబ్బులు, బంగారులు, కార్లు, బైకులు, పొలాలు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, 100,000,000,000 ఉన్నవే ఒక్కొక్కరికి, అన్నిలకి, అవిశ్వాసులకి. వాళ్ళని దేవుడు దీవించాడా దీవించలేదా? ప్రభుని యేసుక్రీస్తు సేవకుడిగా బ్రతకండి, ప్రభుని యేసుక్రీస్తు సువార్తకుడిగా జీవించండి, క్రైస్తవుడిగా జీవించండి, క్రైస్తవురాలుగా జీవించండి, విశ్వాసురాలుగా జీవించండి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సేవకుడికి ఏముండాలంటే అన్నము, వస్త్రాలు కలిగి ఉంట మేలు. అన్నం ఉండాలి, వస్త్రాలు ఉండాలి, ధనము డబ్బు ఉండకూడదండి. వాళ్ళు సేవకుడే కాదు, దేవుని సేవకుడే కాదు, దేవుని సేవకుడు చెప్తున్నాను. ఆస్తులు, అంతస్తులు, కార్లు, బంగళలు ఉన్న వారు దేవుని సేవకుడు కాదు, యేసు ప్రభు సువార్తకుడు కాడు, కాడు కానేరుడు, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను. నలక బ్రతకండి, భూమి మీద ఛాలెంజ్ చేస్తున్నాను నేను. అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా నేను సువార్తను ప్రకటిస్తున్నా. చాలా మంది సేవకులు ఏం చేస్తారంటే, ఆ చచ్చినట్టు ఇద్దరు, ఈ చచ్చినట్టు ఇద్దరిని, వాళ్ళని వీళ్ళని కుప్ప చేసుకొని నాది పేద సంఘము అంటున్నారండి. కుప్ప చేసుకున్నాకండి, సువార్త చెప్పి ఆత్మను కనండి, సువార్త చెప్పండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ప్రభునేసుక్రీస్తు కృపను బట్టి నేను ఆలీ స్మార్ట్ యేసు ఫంక్షన్లో చర్చి నడుపుతున్నా. ఒకరోజు ఒక 5 మంది ఆటో తీసుకొని మా చర్చికి వచ్చారు ఆదివారం ఆరాధనకి. తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా, హనుమంతరావు చర్చికి వెళ్తామండి, మేము అక్కడి నుండి వచ్చామన్నారు. ఎందుకు వచ్చానంటే మా బాబుకి జ్వరం వచ్చింది, జ్వరం ఇస్తలేదు, మీ దగ్గర ప్రార్థన చేయించుకుందామని వచ్చామన్నారు. చాలా మంచిది నాయన, నేను ప్రార్థన చేస్తే స్వస్థత పరిచయ సుప్రభు, హనుమంతరావు సార్ ప్రార్థన చేసిన స్వస్థత పరిచయ సుప్రభు, భూలోకములో ఏ సేవకుడు ప్రార్థన చేసిన రోగాలను స్వస్థత పరిచయ సుప్రభువే,
యేసువార్తకుడు ప్రార్థన చేసిన భూలోకంలో రోగాలను బాగు చేసేది యేసుప్రభు, అప్పులను తీర్చేది యేసుప్రభు, కష్టాలను తీర్చేది యేసుప్రభు, దుఃఖాలను తీర్చేది యేసుప్రభు, బాధలు తీర్చేది యేసుప్రభు. యేసుక్రీస్తు దేవుడు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత కానీ ఏ సేవకుని దగ్గర పోయి తిన ప్రార్థనకి నీకు రోగాలు బాగా కావు, దీవెన రాదు, వ్యాధులు పోవు, అప్పులు పోవు అని చెప్పాను. కనుక నేను ప్రార్థన చేస్తా, నువ్వు హనుమంతరావు సార్ దగ్గరికి వెళ్ళిపోయిన ఆటని ఎనికి మళ్ళీ పంపించాను. నేను సువార్తను ప్రకటించి బాప్తీసం చెల్లించి ఆత్మల గంట బైబిల్ చెప్తుంది, ఒక పాపి భూమి మీద మారు మనస్సు పొందితే పరలోక రాజ్యం ఎక్కువ సంతోషిస్తుందంట. 100 కోట్లు పెట్టి చర్చి కడితే సంతోషం ఉండదండి. నువ్వు 30 లక్షలు పెట్టి కారు తెస్తే దేవుడు సంతోషించడు, దేవదూతలు సంతోషించు. ప్రభునేసుక్రీస్తు వాక్యము చదవండి, ధ్యానించండి. ఆది కణం నుండి ప్రకటన వరకు నిదానంగా ధ్యానించండి. సేవకులు సువార్తికులు అందరూ కూడా మారు మనస్సు పొంది దేవుని సేవకుడిగా, యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా నా లెక్క బ్రతకండి, నా లెక్క సేవకుడిగా జీవించండి. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, సేవకులారా, సువార్తికులారా, బతుకున్న స్త్రీలారా, పురుషులారా, మీరందరూ మారు మనస్సు పొందండి. వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములు వందనాలు, వందనాలు, వందనాలు.